नमस्ते वेलकम टू बहुजन नयन न्यूज एक विवरालकु वेळ्ळते कर्नूलु जिल्ला आदोनि मंडल परिधिलो प्रजलपै भारालु मोपे प्रभुत्व विधानालकु व्यतिरेकंगा पट्टणाल्लो प्रजलकु उपाधि कल्पिंचालनि वीधुलल्लो मौलिक सदुपायालु कल्पिंचालनि सीपीएम आध्वर्यंलो निर्वहिस्तुन्न प्रजा चैतन्य यात्र 7వ రోజుని రోజున ఆదోని పట్టణంలోని భాస్కర్ రెడ్డి కాలనీ వైఎస్ఆర్ నగర్ భీమ్ రెడ్డి కాలనీ ప్రకాష్ నగర్ తదితర కాలనీల్లో ప్రజా చైతన్య యాత్ర చేయడం జరిగింది. ప్రజా చైతన్య యాత్ర ఉద్దేశించి సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి జిల్లా నాయకులు రాధాకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి హాని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం అది జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు పెట్టాలి కానీ మేము 22000 కోట్లకు మించి ఏమొని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీ కొండ వైఎస్ఆర్ పార్టీ గాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం గాని ఈ రెండు పార్టీలు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు విమర్శలు చేసుకుంటున్నారు. ఇస్తామని మోసం చేసిన బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి సిపిఎం ఈ మధ్య మళ్ళీ మున్సిపాలిటీ తరఫున ఇళ్ల పనులు పెంచాలని గవర్నమెంట్ నిర్ణయం చేసింది. మనకేమో రోడ్లు వేయరు కాళ్ళు కరెంట్ కట్టరు పన్ను మాత్రం చేస్తామని చెప్పేసి అంటున్నారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం అది జాతీయ ప్రాజెక్టు అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు పెట్టాలి కానీ మేము 22000 కోట్లకు మించి ఏమొని చెప్పేసి చెప్తున్నారు. ఈ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీ కొండ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కానీ ఈ రెండు పార్టీలు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. అసలు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యమే చేయడం లేదు. ఎందుకని ఈ అవకాశవాద వైఖరి ఎందుకని లొంగుబాటు వైఖరి ఈ రెండు పార్టీలు ప్రదర్శిస్తున్నాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అంటే కేంద్రం ఇటీవల వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చింది రాష్ట్రాల హక్కులుగా ఉండే విద్య వైద్యం పన్నులు అన్నింటిలో కూడా రాష్ట్రాల హక్కును హరించి వేస్తూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజల మీద ఆస్తి పన్ను పెంచమని యూజర్ ఛార్జీలు పెంచమని ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. వీటన్నిటి విషయంలో కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ రెండు ఒకే వైఖరితో ఉన్నాయి రెండు కేంద్రాన్ని బలపరుస్తున్నాయి. ఇది ప్రజలకు హానికరం. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పార్టీ కొండ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కానీ ఈ రెండు పార్టీలు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. అసలు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యమే చేయడం లేదు. ఎందుకని ఈ అవకాశవాద వైఖరి ఎందుకని ఈ లొంగుబాటు వైఖరి ఈ రెండు పార్టీలు ప్రదర్శిస్తున్నాయి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.